జనరల్గా ఏంటంటే ఇక్కడ మా కమ్యూనిటీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తాం జరిగింది, కానీ అది అందుకోలేకపోయానే బాధ మా కమ్యూనిటీలో పూర్తిగా ఉంది. ఈసారి అయినా సరే మన కమ్యూనిటీ అభ్యర్థిని గెలిపించాలి, అది పార్టీలు ఎక్కడైనా సరే మన కమ్యూనిటీ అభ్యర్థి కనుక ఉంటే మన కమ్యూనిటీ అభ్యర్థిని గెలిపించాలనే ఒక దృఢ సంకల్పంతో మా కమ్యూనిటీ అంతా కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ 60,000 ఓట్లు ఉండి 14,000 ఓట్లు ఉన్న ధనిక సామాజిక వర్గం మీద మనం ఓడిపోవటం జరిగింది. ఈ పట్టుకు సమిష్టిగా ఉండాలనే ఒక నిర్ణయానికి కమ్యూనిటీ అంతా కూడా ఏకతాటిపైకి వస్తుందని చెప్పి అనేది నాకు అభిప్రాయం. ఎందుకంటే నేను చూస్తున్నాను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఈ పట్టు కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేసుకోవాలని ఒక ఆకాంక్ష మాత్రం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. ఈ పట్టు గెలిపించుకోవాలి, మనం ఈ పట్టు చేయాలి అని ఒక ఆకాంక్ష అయితే జనాల్లో కనిపిస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మన అభిమానించే కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి, వాళ్ళందరూ కూడా కలిస్తే గెలుపు చాలా సునాయాసం అవుతుంది. చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు కూడా ఏది కూడా నెరవేరలేదు. ఇదంతా కూడా కన్నగాళ్ల పరిపాలన కింద మొత్తం అంతా ఉంది. రాష్ట్రాన్ని దోసుకు తింటున్నారు మొత్తం. ఎక్కడ ఏది ఉంటే అది, మట్టి ఉంటే మట్టి, ఇసుక ఉంటే ఇసుక, లేకపోతే అది ఆ సోర్సెస్ లేని చోట గృహాలు కట్టుకునే చోట కానించి కౌన్సిలర్ స్థాయి కానించి మొత్తం అందరూ కూడా దోచుకోవడానికి ఏది దొరుకుతుంది అనేది చూస్తున్నారు. అదంతా కూడా ప్రజలు గ్రహించారు. ఇటువంటి వాళ్ళగా మనం ఓట్లు వేసామని చెప్పి వాళ్ళు బాధపడిన సందర్భాలు కూడా చాలా మంది రోడ్లెక్కి ఉంది. అలాగే డోక్రా మహిళల పేరు చెప్పి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అక్రమాలు కానివ్వండి ఈ నియోజకవర్గంలో, అలాగే అక్రమంగా చేస్తున్న వర్క్లు ఏదైతే మరి ఒక్కొక్క పని ఉందంటే 60 సంవత్సరాల కోసం సాగదీసి దాన్ని ఎస్టిమేట్లు చేయించుకుని రివైజ్డ్ ఎస్టిమేట్లు చేయించుకుని మరి ఆ రకంగా ప్రజలకు తెలియదు ఈ విషయాలన్నీ కూడా. అధికారంలో ఉన్న పాలక పక్ష నాయకులందరూ కూడా ఆ రకంగా దోపిడీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ఇలా చేస్తున్న అరాచకాలను అలాగ పంటి బిగుని పెట్టుకుని సమయం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు.